వెల్కమ్ టు మనబడి ఛానల్ మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏపీ స్టేట్కి సంబంధించి బీటెక్ చేస్తున్న ప్రతి స్టూడెంట్ సంబంధించి మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే జేఎన్ అయినా జేఎన్ ట్యూఏ లేదు అటానమస్ కాలేజెస్ అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఏదైనా సరే ట్వంటీ ట్వంటీ నుంచి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఇకపై జాయిన్ కాబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆర్ ట్వంటీ రెగ్యులేషన్స్ అప్లికేబుల్ అవుతాయి ఆర్ ట్వంటీ రెగ్యులేషన్స్ ప్రకారమే మీకు క్రెడిట్స్ అసైన్ చేయడం జరుగుతుంది ప్రమోషన్ రూల్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి క్రెడిట్స్ అంటే మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన టైంలో ప్రతి సబ్జెక్ట్కి కొన్ని క్రెడిట్స్ అనేవి అసైన్ చేయడం జరుగుతుంది ఈ క్రెడిట్స్ బేట్ చేసుకునే ప్రతి స్టూడెంట్స్ని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి పంపించాలా లేదు డైరెక్ట్గా డిటెండ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలా స్టూడెంట్స్ అనేది ఈ ప్రమోషన్ రూల్స్ ప్రకారం డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కంప్లీట్గా ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి మీకు ఎన్ని క్రెడిట్స్ రావాలి ప్రమోషన్ రూల్స్ ప్రకారం మీరు ప్రమోట్ అవ్వాలి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ లేదు కంప్లీట్గా ఫోర్త్ ఇయర్ కూడా అయిపోవాలి అంటే మీకు ఎన్ని క్రెడిట్స్ ఉండాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ప్రమోషన్ రూల్స్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి మీరు బీటెక్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనుకుంటే ఈ ప్రమోషన్ రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు సో క్రెడిట్స్ పాయింట్స్ ఎలా ఇస్తారు అంటే మీకు థీరీ సబ్జెక్ట్ అయితే ఏ సెమిస్టర్ అయినా సరే ప్రతి థీరీ సబ్జెక్ట్స్కు త్రీ క్రెడిట్స్ పాయింట్ ఉంటాయి ప్రతి ల్యాబ్కు మీకు వన్ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ క్రెడిట్స్ పాయింట్స్ మీకు ఎలా వస్తాయంటే మీరు ఇప్పుడు ఏ థీరీ సబ్జెక్ట్ అయినా సరే పాస్ అయితే మీకు డైరెక్ట్గా త్రీ క్రెడిట్స్ పాయింట్స్ అదే ల్యాబ్ ఎగ్జామ్ పాస్ అయితే డైరెక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేయరు క్రెడిట్స్ పాయింట్స్ ఇవ్వడానికి మీకు మార్క్స్తో సంబంధం లేదు మీరు ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యారంటే గ్యారంటీగా మీకు త్రీ క్రెడిట్స్ వస్తాయి ఇవి కాన్స్టెంట్ ఇంకా నెంబర్స్ త్రీ క్రెడిట్స్ త్రీ సబ్జెక్ట్కు ప్రతి సెమిస్టర్ సంబంధించి ల్యాబ్ ఎగ్జామినేషన్ సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ పాస్ అయితే తాలు ఈ క్రెడిట్స్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది కానీ కొన్ని సెమిస్టర్ సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎన్వాల్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది మీకు ఎన్వాల్మెంట్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది ఈ సబ్జెక్ట్స్కి క్రెడిట్స్ ఏమీ ఉండవు అలాగే కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా అండ్ సబ్జెక్ట్స్ ఉంటుంది ఇలాంటి సబ్జెక్ట్స్ కొన్ని మీకు నైన్త్ సబ్జెక్ట్గా ఉండడం జరుగుతుంది కొన్ని సెమిస్టర్ సంబంధించి కొన్ని కాలేజెస్కి వీటికి ఎటువంటి క్రెడిట్స్ ఇవ్వరు వీటిని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ సబ్జెక్ట్లో మీరు జస్ట్ పాస్ అయితే చాలు ఈ క్రెడిట్స్ ద్వారా మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు వీటి క్రెడిట్స్ పాయింట్ ఉండవు కాబట్టి సో ఇప్పుడు కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఏ సెమిస్టర్స్కి ఎన్ని క్రెడిట్స్ పాయింట్స్ వస్తాయి మీకు అనేది నేను క్లియర్గా వన్ బై వన్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే కంప్లీట్గా అందర్ స్టూడెంట్స్కి ఇదే అప్లికేబుల్ అవుతుంది మీకు కంప్లీట్గా నైన్టీన్ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది థీరీ అండ్ ల్యాబ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇప్పుడు చెప్పాను కదా థీరీకి త్రీ ల్యాబ్కి వన్ పాయింట్ ఫైవ్ కౌంట్ చేస్తూ ఇలా నైన్టీన్ పాయింట్ ఫైవ్ అసైన్ చేయడం జరుగుతుంది అలాగే సెకండ్ సెమిస్టర్ కూడా నైన్టీన్ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ సంబంధించి కూడా మీకు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఇందులో థియరీ ల్యాబ్ ఎగ్జామినేషన్ స్కిప్తో పాటు ఎక్స్ట్రా ఇంకొకటి యాడ్ అవుతుంది మనకు స్కిల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి యాడ్ చేయడం జరుగుతుంది దీనికి టూ క్రెడిట్స్ అసైన్ చేయడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్కి సో ఈ టూ క్రెడిట్స్ కలుపుకుంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్కి ఎక్స్ట్రా టూ క్రెడిట్స్ కాబట్టి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అవుతాయి దాంతోపాటు ఫోర్త్ సెమిస్టర్ కూడా సేమ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ తర్వాత థర్డ్ సెమిస్టర్ సేమ్ మళ్ళీ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్ తర్వాత థర్డ్ ఇయర్లో సిక్స్త్ సెమిస్టర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ క్రెడిట్ పాయింట్స్ మారిపోతాయి ఎందుకంటే మీకు మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటాయి కాబట్టి ఫోర్ వన్ అంటే సెవెంత్ సెమిస్టర్లో డైరెక్ట్గా ట్వంటీ త్రీ క్రెడిట్స్ పాయింట్స్ వస్తాయి తర్వాత డైరెక్ట్గా ఫైనల్ సెమిస్టర్ సంబంధించి ఇంకా ఫోర్త్ ఇయర్ ఎయిత్ సెమిస్టర్ సంబంధించి ట్వెల్వ్ క్రెడిట్స్ పాయింట్స్ రావడం జరుగుతుంది సో ఇలా కంప్లీట్గా మొత్తం టోటల్గా అన్ని సెమిస్టర్స్ కలిపేసి మీకు కౌంట్ వచ్చి వన్ సిక్స్టీ క్రెడిట్స్ పాయింట్స్ అవుతాయి కంప్లీట్గా మీరు వన్ సిక్స్టీ క్రెడిట్స్ పాయింట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఎయిత్ సెమిస్టర్ వరకు వన్ సిక్స్టీ క్రెడిట్స్ పాయింట్స్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా టోటల్ క్రెడిట్స్ పాయింట్స్ అయితే చూసాం మరి ఇప్పుడు మీకు ప్రమోషన్ రూల్స్ ప్రమోషన్ రూల్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి మిమ్మల్ని పంపించాలి ఫస్ట్ ఇయర్ నుంచి మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళాలి అంటే ఇక్కడ క్రెడిట్స్ అనేవి ఏమీ కౌంట్ చేయరు డైరెక్ట్గా అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్లో మీకు అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది క్రెడిట్ పాయింట్స్ అంటే మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు పాస్ అయ్యారు అనేది కౌంట్ చేయకుండా క్రెడిట్ పాయింట్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి అయితే పంపించడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉంటే డిటెండ్ అయితే చేయరు కానీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి మిమ్మల్ని పంపించాలి మీరు ప్రమోట్ అవ్వాలి అనుకుంటే సెకండ్ ఇయర్లో ఏం కౌంట్ చేస్తారంటే అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి అండ్ దాంతోపాటు మీకు ఫస్ట్ సెమిస్టర్ ప్లస్ సెకండ్ సెమిస్టర్ ప్లస్ థర్డ్ సెమిస్టర్ అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అలాగే సెకండ్ ఇయర్లో టూ వన్ సంబంధించి కంప్లీట్గా ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కలుపుకొని మీకు ఓవరాల్గా క్రెడిట్స్ అనేవి ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ క్రెడిట్స్ అంటే మనకిప్పుడు ఫస్ట్ సెమిస్టర్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ సెకండ్ సెమిస్టర్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ థర్డ్ సెమిస్టర్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టోటల్గా చూసుకుంటే మీకు సిక్స్టీ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ అవుతాయి టోటల్ అకౌంట్ ఇందులో ఫార్టీ పర్సెంట్ క్రెడిట్స్ మీకు రావాలి సెకండ్ ఇయర్ నుంచి మీరు థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే ఫార్టీ పర్సెంట్ క్రెడిట్స్ అంటే డైరెక్ట్గా సిక్స్టీలో మీకు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ క్రెడిట్స్ అయితే రావాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ క్రెడిట్స్ అనేవి మీరు ప్రతి సబ్జెక్టు పాస్ అవుతుంటే ఈజీగా రావడం జరుగుతుంది లేదు ఒక ఇయర్ మొత్తం పాస్ అయినా కూడా ఈజీగా ట్వంటీ ఫోర్ పాయింట్ టూ క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ సబ్జెక్ట్ మీరు ఫెయిల్ అయినా కానీ డైరెక్ట్గా సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ చేయాలి అంటే సేమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి కంపల్సరీగా మళ్ళీ దాంతోపాటు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు సెమిస్టర్స్ అంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెమిస్టర్ వరకు క్యాలకులేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ టోటల్గా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెమిస్టర్ కలుపుకొని మీకు క్రెడిట్స్ వచ్చి డైరెక్ట్గా వన్ ఆట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ ఉంటాయి ఇందులో ఫార్టీ పర్సెంట్ మీకు క్రెడిట్స్ వస్తే మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫార్టీ పర్సెంట్ అంటే ఇందులో డైరెక్ట్గా మీకు ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ క్రెడిట్స్ ఉంటే మిమ్మల్ని ఫైనల్ ఇయర్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు క్రెడిట్స్ ఉంటే మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది నేను డైరెక్ట్గా ఎన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఏం కాదు నేను ఫోర్త్ ఇయర్ దాకా వెళ్ళిపోతానని మీరు అనుకోవచ్చు ఫైనల్గా మీరు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేయాలి బీటెక్ కంప్లీట్ చేసేయాలి మేము ఫోర్త్ ఇయర్ తర్వాత మాకు సర్టిఫికేట్ రావాలంటే అన్ని క్రెడిట్స్ వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ క్రెడిట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే మళ్ళీ మీకు సో మిమ్మల్ని ఫోర్త్ ఇయర్ తర్వాత మీకు పాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి బీటెక్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాల్సిందే మీకు వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ క్రెడిట్స్ టోటల్గా రావాల్సిందే ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ని అక్కడే స్ట్రక్ చేయకుండా అంటే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినా డైరెక్ట్గా ఫైన్ ఇయర్లో ఫె థర్డ్ ఇయర్లో ఫెయిల్ అయినా స్టూడెంట్స్ని ఆపేయద్దు అక్కడే అనే ఉద్దేశంతో ఇలా ప్రమోషన్ రూల్స్ పెట్టేసి ఇన్ని మినిమం క్రెడిట్స్ పాయింట్ ఉంటే చాలు వాళ్ళని స్టూడెంట్స్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీకు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ట్వంటీ ఫోర్ పాయింట్ టూ క్రెడిట్స్ ఉంటే పంపిస్తారు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ క్రెడిట్స్ ఉంటే పంపిస్తారు అటెండెన్స్ కంపల్సరీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే పంపిస్తారు సో ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు మరి ఇన్ కేస్ ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళేలోపు నాకు ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ క్రెడిట్స్ రాలేదు జస్ట్ ఫార్టీ క్రెడిట్సే వచ్చాయి అని మీరు అనుకోవచ్చు అలాంటి టైంలో ఏమవుతుంది డైరెక్ట్గా మిమ్మల్ని డిటెండ్ చేయడం జరుగుతుంది డిటెండ్ చేయడం అంటే ఏంటి అంటే మళ్ళీ యాజ్ ఇయర్గా సేమ్ అదే ఇయర్ మళ్ళీ థర్డ్ ఇయర్ మీరు మళ్ళీ చదవాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్ని క్రెడిట్స్ అయితే చెప్పడం జరిగిందో ఆ క్రెడిట్స్ పాయింట్స్ మీరు తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేస్తారు లేదు ఎన్నిసార్లు మీరు ఆ క్రెడిట్స్ పాయింట్స్ తెచ్చుకోలేకపోతే అన్ని టైమ్స్ అదే ఇయర్ సేమ్ మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుంది ఇక్కడ అటెండెన్స్ కూడా మెయిన్ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా లేకపోయినా కూడా డిటెండ్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు అటెండెన్స్ సంబంధించి రిలాక్సేషన్ కూడా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అనేది మనకు కండోనేషన్ ఫీజుతో పాటు అలో చేయడం జరుగుతుంది కానీ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేకుంటే ఏపీ స్టూడెంట్స్కి వచ్చే లాస్ట్ మెయిన్ జేవీడీ జగన్ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కూడా రాదు సో ఇది ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఫైనల్ ఇయర్ వరకు కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాల్సిన క్రెడిట్ పాయింట్స్ అలాగే ప్రమోట్ అవ్వాల్సిన దానికి కావాల్సిన ఎనీ క్రెడిట్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు ఇప్పుడు మార్క్స్ వస్తాయి కదా మరి మార్క్స్ ప్రకారం గ్రేడ్ పాయింట్స్ ఎలా ఇస్తారు మీకు సిజీపీఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎస్జిపిఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏ సబ్జెక్ట్కి ఎంత పర్సెంట్ వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ